హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకొని ఫ్యామిలీల మధ్య చిచ్చు పెడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం. మళ్ళీ షర్మిల గారు దీనికి బదులుగా కాంగ్రెస్ పార్టీ కాదు, మన కుటుంబంలో చిచ్చు పెట్టింది, నీ వల్లే మన కుటుంబం ఈ విధంగా మొత్తం కూడా విడిపోయింది, దీనికి ఆ దేవుడు మా అమ్మే సాక్ష్యం అని కూడా షర్మిల గారు చెప్పడం చూస్తున్నాం. అండ్ ఏం జరుగుతుంది షర్మిల గారికి అండ్ జగన్ గారికి వీళ్ళ మధ్య అన్న ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. సో మొన్న షర్మిల గారు ప్రెస్ మీట్ చూసే ఉంటారు. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నువ్వే చీల్చావు కుటుంబాన్ని, అలాగే బాబా ఏ విధంగా చనిపోయారో కూడా మనకు తెలుసు అన్న విధంగా ఆ విలువ మాట్లాడింది. ఏం జరుగుతుంది అసలు షర్మిల గారికి జగన్ గారికి? అది వాళ్ళ యొక్క కుటుంబ వ్యక్తిగతం అండి. ఇక్కడ షర్మిల గారు జగన్ గారు ఒకప్పుడు కలిసిమెలిసే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసి జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత షర్మిల గారు జగన్ కోసం అనేక యాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఆ జగన్కి షర్మిలకి ఎక్కడ క్లాష్ వచ్చిందనేది ఆమె ఏమనిందంటే, మొన్న ఎవరో ఒక ఆయన కొండల రెడ్డి అని ఆయన మాట్లాడితే, నేను ఒకే ఒక్కసారి వెళ్ళాను సమ్ ప్రైవేట్ ఇష్యూ, అప్పుడు తప్పితే నేను ఎప్పుడు వెళ్ళలేదు అని. ఐ థింక్ ఆస్తి విషయాలని చాలామంది తెలుసు. ఎందుకంటే ఇక్కడ షర్మిల గారిని మనం పొగిడేదానికి లేదు, ఇటు జగన్ని పొగిడేదానికి లేదు. ఇద్దరు రాజశేఖర్ రెడ్డి బిడ్డలే. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా చిచ్చులు వచ్చాయో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఇతను గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారి పైన అన్నాడు, మీకు తెలుసో తెలీదో, కుటుంబాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు ఏమని, మీ ఇంట్లో మీరు చిచ్చులు పెట్టుకొని మీ ఇంట్లో మీరు తగాదాలు చేసుకొని మీ బాబాయ్ నువ్వు చంపించుకొని నా పైన వేసినావు, ఇప్పుడు నీ చెల్లితో నువ్వు తగాదాలు పెట్టుకుని ఇప్పుడు మేము జగన్ వింటాం, ఏం ఎవరు వింటా ఉంటారు, మీ ఇంట్లో అన్నీ మాకెందుకు పెడతారు అని చెప్పి అడగడం జరిగింది గట్టిగా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రెడిబిలిటీ లేని వ్యక్తి, వాళ్ళ సొంత చెల్లె ఆయన నమ్మటం లేదు. అంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఇక్కడ దీన్ని బట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి, రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏదో పుట్టుకతోనే కోటీశ్వరులు అయిపోయారని చెప్పి కొంతమంది కుహనా మేధావులు చెప్తుంటారు. రే పుట్టితోనే కోటీశ్వరుడు అయితే అతను పెత్తందారుడు అవుతాడు, అవునా కదా? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు, తనకు తానుగా పేదవాడిని వర్ణించుకుంటాడు కదా. పేదవాడైతే ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రాహ్మణి స్టీల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, అనేక ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి? సమాధానం చెప్పమానండి. అంత దోచుకున్నారు, ఆ దోచుకుని దాంట్లో పంచుకోవడంలో గొడవలు వచ్చి ఇద్దరు రెండు పక్కలకు వెళ్ళి వాళ్ళు కొట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల్ని ఏం చేస్తున్నారో మీ ఊహకే వదిలేస్తా ఉన్నా. అంటే ఇది వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగతాన్ని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాలపై ప్రజల మధ్య ఏందో వాళ్ళు తిట్టుకుంటూ, ఇదేంటి ప్రజలకేంటి కావాల్సింది? మీ కుటుంబంలో మీ ఆస్తి తగాదాలు ఉంటే మీరు ఇంట్లో కూర్చొని తేల్చుకోండి. బయటకు వచ్చి నువ్వు ఒక పార్టీలో మీ అన్న ఒక పార్టీలో వీళ్ళు చేరి మీరు కొట్టుకుంటూ మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ పైన పడతారు. ఏ అసలు ఏంటి మీ విధానం ఏంటి? మళ్ళీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఒకప్పుడు షర్మిల గారిని ఆహా ఓహో అని బుగిన వాళ్ళే ఈరోజు ఏమంటా ఉన్నారు, ఆయన ఎవరో పేరు నాని అంట, ఆడపిల్ల కదా ఆడే ఉండాలి కదా ఈడకి ఎందుకు వస్తా అన్నట్టు ఏంటంటుంది. వీళ్ళేంటో ఆ గొడవలు అవి, రాష్ట్ర ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయేశాడు. రాజశేఖర్ రెడ్డి బిడ్డే కదా, ఆ రోజు షర్మిల గారే కదా అవకాశం ఇవ్వమనేది ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి అంటా ఉంది. అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఈసారి వీళ్ళ కుటుంబ తగాదాలు ఇవేంటరా మా పైన ఎత్తేది, మాకేం కావాలి? ఒక రాజధాని కావాలి, మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి, మేము ఆనందంగా ఉండడానికి మాకు కావాలి బేసిక్ నీడ్స్ ఫెసిలిటీస్ అనేది ప్రభుత్వం కల్పించాలి, అవి కల్పించకుండా వీళ్ళ తగాదాలు ఏంటని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ దీన్ని బట్టి ఇద్దరిది తప్పిదం ఉండొచ్చు, లేదా జగన్ గారే జగన్ గారి అందరూ సైకో అంటారు ఆ మనస్తత్వంతో ఏమన్నా చేస్తుండొచ్చేమో, అందుకని ఆమె ఇంకా కడుపు మండి ఎందుకంటే బయటకు వచ్చి ఈ విధంగా అంటూ ఉందండి. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆడవాళ్ళ ఉసురు అనేది ఖచ్చితంగా తగులుతుందండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కానీ ఆడబిడ్డ కన్నీళ్ళు గారిస్తే ఆ ఇంటికి అరిష్టం అంటారు. అలాంటిది తన సొంత చెల్లి కన్నీరు గారి చెల్లి, తన తల్లి వదిలేసి వెళ్ళింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇవన్నీ చూస్తే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మూడోది జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో వాళ్ళనే కాదు రాష్ట్రంలో ఉండే ఎంతోమంది మహిళలను కూడా ఏదంటే ఆ విధంగా అంటే అమరావతి మహిళల్ని రోడ్లపైన కొట్టించాడు. అది తప్పు కదా. ఈ విధంగా ఇంతమందిని కొడితే వీళ్ళంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుకు కూడా పీకలేరు అని అన్నారు.
రీసెంట్గా మొన్న ఒక సభలో మీరు దించేసేయాలనుకుంటే ఆనందంగా దిగిపోతా, సో అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం చూస్తున్నాం అంటే ఎందుకు? ఓటమి తాలూకు భయం. కేసీఆర్ గారు కూడా అన్నారు కదా, ఏమనన్నారు, నాకు ఓడిపోతే పోయేదేం లేదు ఇంట్లో పొనుకుంటా అన్నాడు. ఇప్పుడు పొనుకో అన్నారు ఇంట్లోనే. అదేవిధంగా ఇప్పుడు ఇతను కూడా ముందుగా చెప్తా ఉన్నాడు ఇండికేషన్, ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా జగన్ దింపేస్తారు. నా అంత అంటే దింపేస్తారని తెలిసినప్పుడు వాళ్ళు దింపే వరకు ఎందుకు నేనే దిగిపోతే బోలా అన్నట్టు ఉంటుంది కదా, అట్టుంది పరిస్థితి అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చూస్తున్నాం, యుద్ధం మొదలైంది పేదలకు పెత్తందారులకు అని చెప్పేసి. అంటే ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి మాటకు వస్తే పేదలు పెత్తందారులు అనే వర్డ్ని 1-10 సార్లు యూజ్ చేస్తాడు ప్రతి మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువక్తగా మేము అడుగుతూ ఉన్నాం, ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు? మళ్ళీ ఏమన్నంటే కౌరవ సైన్యం అంటాడు. నీ పక్క 151 మంది ఉన్నారు, కౌరవులు ఎంతమంది అండి? 100 మంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్క పైపు 150 మంది ఉన్నారు. అలాంటప్పుడు 150 మంది కౌరవులు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 20 ద్వాలలో కూడా నుంచి లాగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే పాండవులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కౌరవులకి పాండవులకి కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారండి? పాండవులు గెలుస్తారు. అది ఆనాటి చరిత్ర. ఈనాడు ఈ కురుక్షేత్రంలో కూడా పాండవులైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు గెలవబోతూ ఉన్నారు. కౌరవులైన ఈ జగన్మోహన్ రెడ్డి సైన్యం ఓడిపోబోతూ ఉంది. ఇంకొకటి, పేదలకి పెత్తందారులకి అంటున్నాడు కదా, ఎవరు పేదవాడు? సాక్షి పేపరు, సాక్షి ఛానలు, మళ్ళీ పెయిడ్ ఛానళ్ళు, పెయిడ్ సోషల్ మీడియా, TV9, NTV, ఇంకా ఒక సవాలక్ష్య, గ్రేట్ రియల్స్, ఐ డ్రీమ్, ఇంకా సుమన్ టీవీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతో వస్తుంది. ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, మళ్ళీ స్టీల్ ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇన్ని ఫ్యాక్టరీలు, ఊరికి ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒకటి, కడపలో ఒకటి, పులివెందుల్లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, తాడేపల్లి ప్యాలెస్లో, హైదరాబాద్లో ఒకటి, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఇన్ని ఉండే వ్యక్తి పేదవాడు అవుతాడా పెత్తందారుడు అవుతాడా? పెత్తందారుడే కదా. అలాంటప్పుడు పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు పేదవాళ్ళు. అందుకని ఈ పేదవాళ్ళంతా కలిసి పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నారు. ఈరోజు కోపం రావచ్చన్న చాలామందికి రోషం పుట్టుకొస్తుంది. రే నీకేం తెలుసు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం పుట్టగానే రిచ్చంట. ఎక్కడ రిచ్ అయ్యా? 2004లో రాజశేఖర్ రెడ్డి, నేను నా ఇల్లు అమ్ముకుంటున్నా, నేను అప్పులు పాలైపోయాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడు. అలాంటి రాజశేఖర్ రెడ్డికి 2009కంతా సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు సొమ్ము పెడితే వచ్చింది? రాజకీయాన్ని వ్యాపారం చేసి కోట్లు కోట్లు దోచుకున్న కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఇది ఎవ్వరు కాదనలే నిజం. ఈరోజు సోషల్ మీడియాలో పెట్టుకొని పెయిడ్ కామెంట్లు పెట్టి కొంతమంది కులం మత్తులు ఈ విధంగా మతం మత్తులు మాట్లాడుతుంటారు. వాళ్ళంతా తెలుసుకోవాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా పేదోడికి పెట్టలా, తాను పెత్తందారులకు పెట్టుకున్నాడు. ఎవరికి తెలుసా? తన చుట్టూ కొంతమంది సామంత రాజుల్ని పెట్టుకొని, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ విధంగా కొంతమంది రెడ్డిలను తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది మాత్రమే వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు దోచుకునింది వాళ్ళు పంచుకొని వాళ్ళని రాష్ట్రం మొత్తం కోఆర్డినేటర్లుగా పెట్టుకొని ఈ విధంగా రాష్ట్ర ప్రజలపైన పెత్తనం జలాయిస్తున్నాడు ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. అందుకని రాష్ట్రంలో ప్రజలంతా ఈ పెత్తందారుణ్ణి మనం భూస్థాపితం చేయాలరా అని చెప్పి పేదలంతా ఏకమై రేపు రానున్న కురుక్షేత్రంలో ఈ కౌరవ సైన్యం లాంటి వైసీపీ నాయకుల్ని, పేదలందరూ కలిసి ఈ పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తారు. అలాగే ఆయన ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు, అది ఎలా ఉందా సాంగ్? సాంగులు అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఏంటంటే తెలుసా, అన్ని రివర్స్లో పెడతాడు ఆయన సాంగులు. ఏదో ఎజెండా ఎజెండా, ఇదే మా ఎజెండా అని, మళ్ళీ ఇంకేదో సిద్ధం సిద్ధం అని. డాడీకి సిద్ధం, జైలుకి పోవడానికి సిద్ధమా, బాబాయ్ని చంపడానికి సిద్ధమా? 2019 ఎన్నికల్లో నువ్వు చేసిన ఫేక్ ప్రాపగండా ఇంత అంత అయ్యా? మీ బాబాయ్ని ఎవరు చంపారో చెప్పు నువ్వు. 2019లో నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్ నిండా హెడ్లైన్ రాసావు కదా, దానికి ఈ రోజుటి వరకు 5 ఏళ్లలో నీ ఇంట్లో నీ సొంత చిన్నానని ఎవరు చంపారో ఈ రోజుటి వరకు కనిపెట్టలేకపోయావు, నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావా అని అడుగుతున్నారు. ఇంకొకటి, నీ పైన ఆ రోజు కోడికత్తి దాడి జరిగిందన్నావు కదా, దానికోసం ఈ రోజుటి వరకు కోర్టుకెళ్ళి కనీసం సాక్ష్యం చెప్పలేకపోతున్నావు, నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావా అంటూ ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ ఎత్తుకునేశాడు అన్నావు, ఈ రోజు ఆ పింక్ డైమండ్ కనీసం ఎక్కడుందో కనిపెట్టలేకపోయావు. ఇదేనా నీ చిత్తశుద్ధి జగన్ అని రాష్ట్ర ప్రజలను ఇన్ని ఆ రోజు చెప్పి ఈ రోజు వరకు దాంట్లో కనీసం ఒక్క పాయింట్ కూడా నువ్వు నిరూపించలేకపోయావే, ఇప్పుడు నువ్వు ఇంకేం చేస్తావు జగన్ అని రాష్ట్ర ప్రజలు నీకు బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇటు షర్మిల గారు ఒక కామెంట్ చేశారు, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్ గారు వీళ్ళంతా కూడా బీజేపీ కింద వర్క్ చేస్తున్నారు, బీజేపీ అంటే బాబు, జే అంటే జగన్,
పి అంటే పవన్ అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆమె ఏమైనా మాట్లాడుతుంది, ఆమె తన అపోజిషన్ పార్టీ నేషనల్ లెవెల్లో బీజేపీ కాబట్టి ఇక్కడుండే అపోజిషన్ దాంతో పోలుస్తూ మాట్లాడింది, అది ఆమె యొక్క వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీ ఏది చేసినా కానీ స్ట్రైట్గా చేస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తుంది, తెర వెనకాల పొత్తులు పెట్టుకోవాలా, ఏదైనా స్ట్రైట్ పోరాటమైనా పొత్తైనా ప్రత్యక్షంగా చేస్తాం, పరోక్షంగా కాదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చరిత్ర గురించి తీస్తే పరోక్షంగా ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారు, ఎవరెవరు చరిత్ర అంతా తీస్తే లిస్టు చాంతాడంత వస్తుంది. షర్మిల గారు ఆ ముందే పరిమితుల్లో ఉండి మాట్లాడితే మంచిది, రాష్ట్ర ప్రజలకి మంచిది, అందరికీ మంచిది. ఆమె పోరాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పైన, ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి పైన కాదు. అది గుర్తుపెట్టుకొని నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ అన్న కోసం నువ్వు ఆ రోజు పోరాడావు కదా, అందుకని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పమనండి ముందు ఆమెని. ఆమంటే మాకేమీ లేదండి, గౌరవం ఉంది, గౌరవిస్తాం. ఒక మహిళ ఆ రోజు నువ్వే కదా పోరాడింది మీ అన్న కోసం, ఆ రోజు నువ్వే కదా చెప్పింది, ఈ రోజు నీ అన్నను నువ్వు నిలది బాధ్యతగా. అంతేగాని ప్రతిపక్షంలో ఉండే వాళ్ళపైన పోరాడితే నీకేమొస్తుంది? అది మేము చెప్పేది క్లారిటీగా. ఆమె టార్గెట్ ఏంటి, జగనా చంద్రబాబా, క్లారిటీ చెప్పమనండి. జగన్ అయితే జగన్ పైన ఓపెన్గా పోరాడమనండి, ఆ రోజు ఆమె చేసినట్టు అవన్నీ జనాలకి చెప్పమనండి, అది ఆమె పైన ఉండే బాధ్యత. రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పమనండి, ఎందుకంటే ఆ రోజు నేను తప్పు చేసి పోరాడానమ్మా, నన్ను మోసం చేశాడు, అలాగే మిమ్మల్ని మోసం చేశాడని చెప్పమని చెప్పాలండి, సరిపోతుంది ఒక మాటలో. థ్యాంక్ యూ బ్రో.